ముందుగా బ్రదర్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ సార్ షఫిగారు మీ మీరు ఎలా చూస్తారు షరియత్ చట్టం ముస్లిం సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తే చట్టం ప్రపంచంలో చాలా దేశాలు అమలు చేస్తున్న చట్టం ప్రపంచంలో చాలా దేశాల్లో లేని ఆందోళన ప్రపంచంలో చాలా దేశాల్లో కనపడని మహిళలపైన దాడులు మహిళల పట్ల వివక్ష మహిళల్ని హింసిస్తున్నారు లేకపోతే అత్యాచారాలు చేస్తున్నారు ఇటువంటి మొత్తం ప్రచారం కేవలం ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఎందుకు జరుగుతోంది మిగతా దేశాల్లో బాగున్న షరియత్ చట్టం అక్కడెందుకు బాగా లేకుండా పోతుంది సార్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది నిజంగా ఎప్పుడైతే అక్కడ తాలిబాన్లు అక్కడ వాళ్ళ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఈ టైంలో అక్కడ నిజంగా ఆందోళనలో ఉన్నారా అంటే రియాలిటీ ఏంటంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు జరుపుకుంటే ఏంటంటే మేము స్వతంత్రాన్ని సంపాదించామనే ఫెస్టివల్లో ఉన్నారు వాళ్ళు ఇది ఒక కోణం అసలు బయటికి ప్రపంచం చూడనటువంటి కోణం ఇది రెండో వైపు నుంచి ఏముందంటే అక్కడ ఆందోళనలు ఉన్నాయి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఘర్షణలో ఉన్నారు అన్నది ఇప్పుడు ప్రజ ప్రపంచం చూస్తున్నటువంటి కోణం ఇది దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగా వచ్చాయనుకోండి వరదలు వచ్చేసి హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది అని చెప్పేసి న్యూసెస్ ఏదైతే కనిపిస్తుంటాయో ఊళ్ళో నుంచి మాకు కూడా ఫోన్లు వస్తుంటాయి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ ఏదో టోలీ చౌకీరో ఒక చిన్న ఏరియా కాలనీలో రోడ్లు ఉంటే హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది అన్నట్టుగా న్యూస్ ఏదైతే వస్తుందో అదే విధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం క్రిటికల్ సిచువేషన్ ఉందని యాక్చువల్ అక్కడ నైంటీ సెవెన్ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ నాలుగు కోట్లైతే నైన్టీ సెవెన్ పర్సెంట్ పాపులేషన్ యాక్సెప్ట్ చేశారు తాలిబన్స్ తాలిబన్స్ యాక్సెప్ట్ చేస్తారు తాలిబన్స్ కి అక్కడ ఉన్నటువంటి మీడియాలో కనిపిస్తుందో అది ఉన్నటువంటి యాక్చువల్ వాతావరణం కాదు అది ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను అవునండి చాలా సందర్భాల్లో చాలా ఘర్షులు చాలా దేశాల్లో అంతర్యుద్ధాలు ఇటువంటివన్నీ చూసాం కానీ ఆ దేశంలో మేము ఉండలేము అని విమానం రెక్కలు పట్టుకొని విమానం పైన కూర్చొని దేశం బయటపడాలనే ఆలోచన అటువంటి విజువల్స్ ఎక్కడో సినిమాల్లో చూసిన తప్ప అంటే ఏ స్థాయిలో అక్కడ ప్యానిక్ ఉంటే తప్ప అక్కడ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఎవరు అక్కడ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు అనేది చూడాలి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అమెరికా అక్కడ ఉంది అమెరికా సైన్యం అక్కడ ఉంది అమెరికా అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉంది అమెరికా అడ్మినిస్ట్రేషన్కి అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తులైనటువంటి తాలిబాన్లు వీళ్ల మాత్రం ఘర్షణ ఇప్పుడు ఎవరైతే అమెరికా నుంచి వేరే వచ్చేయాలనుకున్నారో వాళ్ళు బయటపడే ప్రయత్నం చేస్తున్నారు అఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు అక్కడ ఉన్న సిటిజన్స్ అక్కడ హ్యాపీగానే ఉన్నారు అక్కడ ఎవరైతే అమెరికా నుంచి ఉన్నారో వాళ్ళు బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఎందుకు ఆందోళన ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికాని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఆందోళన ఉంది అక్కడ జరుగుతున్న ఘర్షణలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది తాలిబాన్ సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినటువంటి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంత వరకు టెలికాస్ అయింది ఎన్నెన్ని ఛానల్స్ వచ్చిందని పాయింట్ వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇప్పుడు మేము అనుకున్న విధంగా మాకు మేము స్వతంత్రాన్ని సంపాదించుకున్నాము ఇక్కడి నుంచి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తాము ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తులుగా హక్కులు లభిస్తాయి ఏదైతే ఇప్పుడు పీస్ వాతావరణం అయితే ఎస్టాబ్లిష్ చేశాము తర్వాత ఇంకో విషయం చెప్పే విషయం ఏంటంటే తాలిబాన్స్ అక్కడ మీడియాకి ఫ్రీడమ్ ఇచ్చింది మీరు కంప్లీట్ కవరేజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే దౌర్జన్యం చేస్తుంటే మీడియాకి కవరేజ్ అవకాశం ఎందుకు ఎందుకు ఇచ్చింది అక్కడ పాయింట్ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా విషయం ఏంటంటే సార్ అసలు ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ ఇన్ని సంవత్సరాల నుంచి న్యూస్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకని ఇన్ని దాడులు జరుగుతున్నాయంటే యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి వనరులు అఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి భూ ఖనిజ వనరులు ప్రపంచ ఏ దేశాల్లో కూడా లేవని చెప్పాలి విధంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో అక్కడ లిథియం ఏదైతే ఉందో దాన్ని కనుక తీయగలిగితే ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీకి ఆఫ్ఘనిస్తాన్ మారెంట్ అదంతా వేరే సరే అక్కడ ఉన్న వనరుల పైన కన్నేసారా అదంతా వేరే అదంతా వేరే విషయం కానీ అమెరికా సేనలే శాంతియుతంగా మేము అక్కడికి వెళ్ళి నుంచి వెళ్ళిపోతామని చెప్పి చెప్పారు దశలవారి దశలవారీగా తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నారు ఆ మాటకు వస్తే కూడా చర్చలు చేసి మరి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నది ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చ అమెరికా కూడా అదే చెప్తోంది అవును అమెరికా అదే చెప్తున్నప్పుడు అమెరికా సైనికులు క్షేమంగా అక్కడికి వెళ్ళగలుగు బయటికి వెళ్ళగలుగుతున్నప్పుడు అమెరికాని సపోర్ట్ చేసిన పౌరులకు ఏంటి ఇబ్బంది పైగా తాలిబన్లు మేము మిమ్మల్ని ఏం చేయమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పోయే ప్రయత్నం చేస్తారు ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నైన్ లెవెన్ జరిగిందో నైన్ లెవెన్ తర్వాత నుంచి టూ థౌజండ్ వన్ నుంచి అమెరికా అక్కడ ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి అసలు అమెరికా అక్కడ ఏం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అనేది పెద్ద క్వశ్చన్ అది మొదటి విషయం సార్ అంటే ఈ ట్వంటీ ఇయర్స్ ఒక హిస్టరీ మనం చూస్తే దాదాపు ఐదు లక్షల మంది అక్కడ సివిలైజేషన్ అక్కడ పాపులేషన్ చచ్చిపోయారు అక్కడ అవునా లేదా అంటే అమెరికాలో ఉన్న సైనికులు అమెరికా ఇప్పటివరకు రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి అక్కడ ఉండి సాధించింది ఏంటి అసలు అమెరికా అక్కడ ఎందుకు ఉంది ఏ ఉద్దేశంతో ఉంది మొదటి పాయింట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఐదు లక్షల మంది చచ్చిపోయారంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది తాలిబాన్ల సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది తాలిబాన్లు ఇప్పుడు అటాక్ చేస్తున్నారు మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాము మీరు ఎందుకున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఏదైతే యుద్ధం జరిగిందో ఇది ఇప్పుడు నుండి కొన్ని విజువల్స్ చూపిస్తున్నారు చూడండి ఎక్కడ ఎవరి చంపినా కానీ తప్పే సెల్ఫ్ డిఫెన్స్ కోసం జరిగే యుద్ధంలో అటు వాళ్ళు చనిపోవచ్చు వాళ్ళు చనిపోవచ్చు అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ అమెరికా ఏదైతే ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడ ఉందో ఏ ఉద్దేశంతో ఉంది ఏ పర్పస్తో అక్కడ ఉంది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అమెరికా ఉంది అంతకన్నా ముందు ఇరవై సంవత్సరాలు రష్యా ఉంది ఇంకా ప్రపంచం ఇంకా గుర్తించిన విషయం ఏంటంటే తాలిబాన్ని పెంచి పోషించింది అమెరికా తాలిబాన్కి ఆయుధాలు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది ఎప్పుడైతే రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసే ప్రయత్నం చేసిందో అప్పుడు రష్యాకి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకి తాలిబాన్ అంటే సార్ తాలిబ్ అంటే స్టూడెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అరబీలో అరబీలో తాలిబాన్ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ డిఫెన్స్ కోసం పోరాటం చేశారో అప్పుడు అమెరికా వాళ్ళకి అన్ని రకాలుగా బలాలు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి తయారు చేసింది నాకు అర్థం అంటే నాకు మళ్ళీ కూడా ఇంకా జస్టిఫికేషన్ రాంది ఏంటంటే అంత ఆందోళన లేదు కేవలం మీడియా సృష్టిలో లేకపోతే ఒక పార్షన్ మాత్రమే చూపిస్తున్నారు ఒక మీడియా కాదు లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న మీడియా అంతా చూపిస్తోంది పైగా ఇప్పుడు ఎవరు ఎవరైనా ఎక్కడి అయినా సోషల్ మీడియాలో ఏ వీడియో అయినా పెట్టచ్చు మొత్తం మనకి ఆగస్టు పదిహేను నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆందోళనకు సంబంధించిన వీడియోస్ కాల్పులకు సంబంధించిన వీడియోస్ విమానాలు పట్టుకొని పైకి వెళ్ళడా బయటికి వెళ్ళడానికి సంబంధించిన వీడియోస్ మహిళల ఆందోళనకు సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి తప్ప తొంభై ఏడు శాతం ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కడ సెలబ్రేషన్ ఎందుకు కనిపించట్లేదు సెల నైంటీ సెవెన్ పర్సెంట్ ఏది యాక్చువల్గా సార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా మీద అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో మనకు తెలిసిందే మొదటి విషయం రెండో విషయం తాలిబాన్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొండల్లో కొలంలో ఉండి దాచుకొని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీడియా జీరో లెవెల్లో ఉందన్న విషయం అది వాస్తవమే అవునా లేదా అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాలు రష్యా ఎందుకు ఇక్కడ పరిపాలన చేసే ప్రయత్నం చేస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి అమెరికా ఉదాహరణకి మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు పరిపాలించినప్పుడు మన వాళ్ళు కూడాను మన పూర్వీకులు కూడాను ప్రాణాలకు తెగించి పోరాటం చేసినప్పుడు ఇక్కడ ఉన్న భగత్ సింగ్ని కానివ్వండి ఇక్కడ నుండి దేశం కోసం పోరాడిన వాళ్ళని బ్రిటిష్ వారు ఏమన్నారు అప్పుడు టెర్రరిస్టులు అన్నారు టెర్రరిస్టులు అంటే అప్పుడు ఆ టైంలో స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వారు అంటే అనొచ్చు ఉగ్రవాదులు రహస్యంగా ఎవరికి తెలియకుండా బయట నుంచి పోరాటాలు చేస్తున్న సందర్భంలోనే వీడియో ద్వారా ప్రపంచానికి సందేశాలు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు బయటకు వచ్చి మొత్తం తొంభై ఏడు శాతం మంది ప్రజలు సపోర్ట్ ఇస్తూ రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించేసుకొని మొత్తం వాళ్ళు రూల్ చేయబోతున్న సమయంలో వాళ్ళ వర్షం బయటకు రావడానికి సంబంధించి ఆపేది ఎవరు ఇక్కడ ఇంకో విషయం ఇప్పుడు వస్తున్నట్టు చాలా వీడియోస్ గతంలో కొన్ని సంవత్సరాల ముందు చూసిన వీడియోస్ కూడా రిపీట్ గా వస్తుంది ఏపీ ఏ వీడియో అప్పటితో కూడా అర్థం కానీ సిచువేషన్ అంటే ఎప్పుడో ఎవరినో కాల్చి చంపిన వీడియో ఇప్పుడు చూసి చూసారా ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది అని చూపిస్తే అది ఇప్పుడు వీడియోనే కాదు ఎన్నో సంవత్సరాల ముందు ఉంటుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు మీడియాలో వస్తుంది సోషల్ మీడియా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనేటువంటి సిచ్యువేషన్ మనకు అర్థం కావట్లేదు క్లియర్గా చెప్పాలంటే ఒక విషయం ఏంటంటే సార్ తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళేనా బయట వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే అక్కడ నుండి యువతనే అక్కడ నుండి స్టూడెంట్సే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అసలు ఎందుకు మొదలైంది అక్కడ అక్కడ జరుగుతున్న కరప్షన్కి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ తర్వాత వాళ్ళ కంట్రీని వాళ్ళు కాపాడుకోవడం కోసం వేరే కంట్రీస్ ఏ కంట్రీ అయితే వాళ్ళని పరిపాలిస్తుందో దౌర్జన్యంగా వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమే తప్ప అది ఎంతో అది నిజంగా అది ఉగ్రవాదమా అది ఉగ్రవాదమా అంటే వాళ్ళు వెళ్ళి వేరే దేశం మీద ఎప్పుడు అటాక్ చేయలేదు వేరే వాళ్ళ మీద అటాక్ చేయలేదు వేరే అమెరికానే వెళ్ళి అక్కడ వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంది క్లియర్ కనిపిస్తున్న ఓకే